హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియాంక వ్లాగ్స్. ఇదే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే, మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో ఇవి ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియోలు అనమాట, జున్నుకి ఫోటోషూట్ చేపించిన వీడియోస్. సో జున్ను సెకండ్ బర్త్డే అయితే అయింది, మెల్లిగా అన్ని వీడియోస్ కూడా పెడతాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. చెల్లి పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని డేస్కి మేమైతే ఫోటోషూట్ పెట్టుకున్నాము. సో 2 డేస్ షూట్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఒక్కరోజు మా మమ్మీ వాళ్ళు చెల్లి వాళ్ళతో, అండ్ సెకండ్ డే అత్తయ్య మావయ్య అండ్ మా మరిది వాళ్ళు అందరితో ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందరికీ ఒకటే రోజు అంటే అవ్వట్లేదు, సో అందుకే ఇలా 2 డేస్ అండ్ వెంటనే కాదు గ్యాప్ ఇచ్చి ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి డిసెంబర్ 30 అనమాట. సో డే 1 ఆఫ్ షూట్ కోసం ఫస్ట్ మంగళ స్నానం చేపిద్దాము, నలుగు పెట్టి కొన్ని షార్ట్స్ తీసుకుందాం అన్నట్టుగా పైన డెకోర్ అయితే చేస్తున్నాము. యాక్చువల్లీ కింద చేద్దామని అనుకున్నాము, అత్తయ్య అన్నారు పైన అయితే స్పేషియస్గా ఉంటుంది, ఫొటోస్కి వీడియోస్కి బాగుంటుంది కదా, సో పైన చేసుకోండి అంటే ముందు రోజు నైటే వచ్చేసి డెకోర్ అంతా చేసుకున్నాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 6-7 ఆ టైంలో సన్లైట్ అంతా మంచిగా ఉంటుంది, ఆ టైంలోనే షూట్ చేసేద్దాం అన్నారు. అందుకే మళ్ళీ డెకోర్ చేయాలంటే 4కి అలా లెగాలి ఎందుకని చెప్పేసి ముందు రోజున అయితే డెకరేషన్ కంప్లీట్ చేసేసుకున్నాము. సో మాకు ఫోటోగ్రాఫర్స్ వచ్చే ఒక 1 అవర్ ముందు లేచి మేము రెడీ అయిపోయి సో జున్నును కూడా రెడీ చేసేసామన్నమాట. సో ఫోటోగ్రాఫర్స్ కూడా టైంకి వచ్చేసారు అని అనుకున్న టైంకే షూట్ కూడా స్టార్ట్ చేసేసాము. సో ముందు రోజు ఫ్లవర్స్ ఇవన్నీ డెకరేట్ చేసాం కదా, సో ఆ రోజు మార్నింగ్ ఇంకా పైకి వెళ్ళేటప్పుడు ఆ సిల్వర్ అంతా పట్టుకుని వెళ్ళి అన్నీ మంచిగా డెకోర్ చేసామన్నమాట. అది చేసినందుకు వీడియోస్లో ఫొటోస్లో చాలా బాగా వచ్చాయి. సో మేము షూట్ చేయించుకున్న టైంలో అయితే చాలా చల్లగా ఉండేది, మంచి వింటర్ టైం కదా, అందుకే ఇంకా వాటర్ అయితే హాట్ వాటర్ పెట్టాము, లేదు చన్నీళ్ళు అయితే మళ్ళీ ఏ కోల్డ్లో చేసేస్తుంది అండ్ వీడు ఆడుకోలేడు కదా చాలా చల్లగా ఉంటాయి నీళ్ళు అని చెప్పేసి హాట్ వాటర్ పెట్టాము. చూసారు కదా హాట్ వాటర్లో కాలు పెట్టేసరికి మా వాడు అందులో పువ్వులు కూడా వేసామన్నమాట. మా వాడు కొంచెం ఓసీడీ క్యాండిడేట్, అలాంటివన్నీ తగలకూడదు కాలికి, సో పువ్వులు అవన్నీ కాలుకు తగులుతున్నాయని బయటకు వచ్చేసి ఆ పువ్వులన్నీ బయటకు తీసేయడానికి ట్రై చేస్తున్నాడు. షూట్ ఎలా అయింది? మా వాడితో మేము ఎన్ని తిప్పలు పడ్డాము, ఇంకా బేబీతో ఫోటోషూట్ అంటే అందరికీ తెలుస్తుంది. అండ్ 1 ఇయర్ అప్పుడు అలా ఒకలా ఉంటుంది, ఇప్పుడు వాడికి 2 ఇయర్స్ కదా, ఇప్పుడు ఒకలా ఉంటుంది. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట, మీరు కూడా చూస్తూ ఉండండి. అండ్ సాంగ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, చాలా చాలా బాగా టర్న్అవుట్ అయింది. ఒకసారి సాంగ్ కూడా చెక్అవుట్ చేయండి ఈ వీడియో అయిన తర్వాత. డే 1 అండ్ డే 2 ఆఫ్ షూట్స్లో అసలు ఎంత అలసిపోయామో మాకే తెలుసు, కానీ ఇంకా లాస్ట్లో వీడియో చూసుకోగానే అవేం గుర్తులేవన్నమాట. ఓకే మన కష్టానికి చాలా బాగా టర్న్అవుట్ అయింది వీడియో అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము. అప్పుడే చెల్లి పెళ్ళి అవ్వడం, వెంటనే వీడి ఫోటోషూట్ పెట్టుకోవడం, వెంటనే పండగలు, మళ్ళీ పండగలు అయిన వెంటనే బర్త్డే, అసలు ఖాళీ లేదు. డేస్ చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి, అసలు చాలా బిజీగా.
సో పైన బాత్ ఇదంతా తీసేసిన తర్వాత ఇంకా స్లీప్ షాట్స్ తీద్దామని చెప్పారనమాట. అంతసేపు వాటర్లో ఆడుకునేసరికి మా వాడికి కూడా నిద్ర వచ్చేసింది. సో ఫాస్ట్గానే పడుకున్నాడు. పడుకోగానే ఇంకా మంచిగా షార్ట్స్ ఇవన్నీ తీసేసారనమాట. చాలా బాగా టర్న్అవుట్ అయ్యాయి. ఇవైతే స్లీప్ షార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా లేచేసాడనమాట, లైక్ ఆ లైటింగ్కి మా మాటలకి ఇంకా డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా, లేచేసాడు. తర్వాత ఫోటోగ్రాఫర్స్ది ఫోటో స్టూడియో కూడా ఉంది, అక్కడ కొన్ని థీమ్స్తో ఫోటోషూట్ చేద్దామన్నారు. సో ఇంకెలానో లేచేశాడు కాబట్టి మేము కావాల్సిన బట్టలు ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని స్టూడియోకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఒక 2-3 థీమ్స్లో అయితే ఫొటోస్ తీశారనమాట. పర్వాలేదు, బాగానే కోఆపరేట్ చేశాడు ఫస్ట్ 2 థీమ్స్. కానీ అసలు 3rd థీమ్ అయితే మా వల్ల కాలేదు, అసలు కోఆపరేట్ చేయలేదనమాట. ఓకే, మేము కూడా అర్థం చేసుకున్నాము మార్నింగ్ నుండి, వాడు కూడా చాలా అలసిపోయి ఉన్నాడు బట్ ఇంకా పోజెస్ ఇచ్చేవాడు అనమాట పాపం బాగానే. సో ఇంక మేము కూడా లైట్ తీసుకున్నాము, వాడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. పాపం మార్నింగ్ నుంచి వాడు కూడా సరిగ్గా తినలేదు, స్లీప్ కూడా సరిగ్గా లేదు, అందుకని కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పేసి ఊరుకున్నాము. ఇంక ఇంటికి వెళ్ళిపోయి తినేసి వాడిని అయితే పడుకోబెట్టేశామన్నమాట. సో ఈవినింగ్ ఇలా ఒక లేఅవుట్కి అయితే వచ్చాము, ఇంకా మమ్మీ వాళ్ళు చెల్లి వాళ్ళు అందరితో తీపిద్దామని చెప్పేసి. సో ఆఫ్టర్నూన్ కొంచెం మంచిగా తిని పడుకున్నాడు కాబట్టి ఈవినింగ్ షూట్కి చాలా చాలా బాగా కోఆపరేట్ చేశాడు. ఎంత బాగా తీయించుకున్నాడో మమ్మీ వాళ్ళతో గట. సో డే 1 ఆఫ్ షూట్ అయితే ఇలా అయింది. మా బిజీ షెడ్యూల్లో ఇలా ఏవో చిన్న చిన్న బిట్స్ మా మెమరీ కోసం అని చెప్పి నేనైతే షూట్ చేసుకున్నాను. అండ్ ఫోటోగ్రాఫర్స్ ఇచ్చిన కొన్ని మంచి మంచి పిక్చర్స్ నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ డౌన్లోడ్ చేయలేదన్నమాట. సో నా ఫోన్లో ఉన్నంత వరకు మాత్రం ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఇచ్చినవి యాడ్ చేస్తున్నాను. చూసి ఎలా ఉన్నాయో డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్లో రీసెంట్గా మా చెల్లి పెళ్ళి అయింది కాబట్టి వెడ్డింగ్ సిరీస్, ఎంగేజ్మెంట్ సిరీస్ అన్నీ ఉన్నాయి. అండ్ పండగలు ఇవన్నీ ఫస్ట్ పండగ కదా కొత్త అల్లుడికి, సో అవి. అండ్ ఇప్పుడు ఇంకా జును బర్త్డే సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే డెఫినెట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై గైస్.